ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీకి ఏడు నుంచి ఎనిమిది సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి ఎనిమిది నుంచి తొమ్మిది బీఆర్ఎస్ సున్నా ఎంఐఎం ఒకటి అని వచ్చింది అట్లా ఏబీపీ సి ఓటర్ సర్వే వచ్చి కాంగ్రెస్కి ఏడు నుంచి తొమ్మిది బీజేపీకి ఏడు నుంచి తొమ్మిది బీఆర్ఎస్కి సున్నా ఎంఐఎంకి ఒకటి ఇలా వస్తున్నాను సో పోటీ పూర్తిగా బీజేపీ కాంగ్రెస్ మధ్య తెలంగాణ ఎంపీ సీట్ల మధ్య జరిగినట్టుగా కనిపిస్తుంది దేశంలో ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీకే రెండు వందల పైన స్థానాలు వస్తే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్ ఎక్కడ సర్వేలు చూసినా కూడా నూట యాభైకి మించి ఇండియా కూటమికి ఇవ్వట్లేదు ప్రేక్షక మహాశైలకు అట్లాగే దేశవ్యాప్తంగా ఈ ఫోర్త్న ఏం జరుగుతుంది అనేది ఎగ్జాక్ట్ పోల్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే బీజేపీ నుంచి ఉన్న రామ్రెడ్డి గారికి టీడీపీ నుంచి కిషోర్ గారికి బీఆర్ఎస్ నుంచి బి శ్రీనివాస్ గారికి వైసీపీ నుంచి శేఖర్ రెడ్డి గారికి జర్నలిస్టు సావనన్న గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మేడం గారు ఈసారి జరిగిన ఈ దేశవ్యాప్తంగా లేకపోతే లోక్సభ ఎన్నికలు ఏవైతే జరిగినాయో మనకు ఏడు దఫాలుగా ఏడు దశల్లో ఈరోజుతో కలుపుకుంటే ఏడు దశలుగా జరిగినాయి ఉన్నటువంటి ఐదు వందల నలభై నాలుగు సీట్లలో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేది ఒక దీని ఏమంటారంటే స్పెషల్గా జరిగింది ఎంత ఉత్కంఠ ఉంది ప్రజల్లో అంటే అసలు ఎవరు కావాలి ఈ దేశానికి ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి ఈ దేశానికి ఈ ఏ ప్రభుత్వం పాలన అయితే బాగుంటుంది అనే దాంట్లో వాస్తవంగా బాగా ప్రజలందరూ కలిపి ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఏదైతే తీర్పును ఈ ఏడు దఫాలుగా చేసినారో ఖచ్చితంగా ప్రజలందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు మొదటి దశలో జరిగిన నూట రెండు ఎలక్షన్ నూట రెండు ఎంపీ సీట్లకు జరిగిన ఎన్నికల్లోనే కాంగ్రెస్ ఏంది బీజేపీ ఏంది అనేది తేలిపోయింది అంటే అక్కడ ఉన్నటువంటి సర్వేలు కావచ్చు వాస్తవంగా ఇందాక మన రామ్ రెడ్డి గారు అన్నారు నూట డెబ్బై ఐదు జగన్ చెప్పాడు అంటేనే అహంకారం అని మరి తెలంగాణలో పద్నాలుగు పదిహేను మేమే గెలుస్తామంటే మనం మేము కూడా ఏమనుకోవాలి అంటే ఈ జాతీయ పార్టీలు వాస్తవంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే జరిగింది పోటీ ఉన్నది కూడా సో బీఆర్ఎస్ను కూడా మనం ఏం తక్కువ తీసేయలేం కాకపోతే వాళ్ళు దురదృష్టము లేకపోతే వాళ్ళు చేసినటువంటి గత అహంకార పాలనను బట్టి ప్రజల కొంచెం పక్కన పెట్టినమాట మాట వాస్తవం అది బీఆర్ఎస్ నేతలు కూడా చాలామంది ఒప్పుకుంటున్నారు సో ఏదేమైనా మనకేందంటే అందరూ పోటీలో ఉండాలి రాజకీయంగా ఖచ్చితంగా ప్రజల సేవలు అందరూ ముందుకు సాగాలని కోరుకుంటాం కానీ ప్రాంతీయ పార్టీలను తొక్కిపెట్టి ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టే పనిలో బీజేపీ ఉంటుంది కాబట్టి మేము ఏమంటున్నాం మేడం ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఎగ్జిట్ పోళ్లలో నిజంగా ఇలా మోడీ గారు ఓడిపోతారు అని కాంగ్రెస్ పార్టీకి మేము చెప్పదలుచుకున్నాం బీజేపీకి సీట్లు రావని చెప్పదలుచుకున్నాం ఎందుకు అంటే కొన్ని కారణాలను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి వాస్తవంగా మోడీ గారు చేసినటువంటి మత ప్రచారం కావచ్చు ఈ రామ మందిర స్వరం అనేది వాస్తవంగా ఆయనకు ఒక పెద్ద పెట్టుదెబ్బ తర్వాత అయోధ్య రామాలయానికి కాంగ్రెస్ గెలిస్తే తాళం వేస్తారని చెప్పేసి ఏదైతే ఒక మాట మాట్లాడిండో నిజంగా అది సబ్బండ వర్గాలు కావచ్చు సబ్బండ జాతులు మతాలు సర్వ దేశవ్యాప్తంగా కూడా ప్రజలలో మేధావుల నుంచి ఒక వ్యతిరేకత వచ్చింది అంటే ఒక ఓటు అడగడానికి దేవుని మందిరాలు తాళం వేయడం అని కానీ లేకపోతే ఈ తాళి గురించి కానీ ముస్లిం రిజర్వేషన్ల గురించి కానీ రాజ్యాంగాన్ని మార్చే విషయంలో కావచ్చు సో ఇట్లాంటి కొన్ని వాస్తవంగా మోడీ గారికి నిజంగా మోడీ గారు ఒక గొప్ప నేత మంచి దేశాన్ని రెండు టర్మ్లు ముందుకు నడిపించిన నేతనే కావచ్చు కానీ ఇక్కడ బీజేపీలు కూడా ఒకటి గమనించాల్సింది ఏంటంటే వాస్తవం మేడం రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి వచ్చిన సీట్లు మూడు వందల మూడు ఇంకా వాళ్ళు ఇతరులను కలుపుకుంటే ఒక యాభై మేడం మూడు వందల యాభై మూడు సీట్లు ఏమో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాయి ఇందులో వీళ్ళను ఒక పన్నెండు రాష్ట్రాలు అంటే భారతదేశంలో పన్నెండు రాష్ట్రాలు బాగా ఏమంటే బాగా సపోర్ట్ చేసినాయి సపోర్ట్ చేసిన దాంట్లో మొట్టమొదటి స్టేట్ వచ్చి గుజరాత్ గుజరాత్లో ఇరవై ఆరు ఎంపీ సీట్లు ఉంటే ఇరవై ఆరు ఎంపీ సీట్లు రిసీవ్ చేశారు వాళ్ళు అంటే అప్పుడు మోడీ అనుకుందామా ఏం జరిగిందో మొత్తానికైతే సమ్ పెట్టుబడులతో పెట్టారు ఇవల్ల అదే గుజరాత్ ఈ పన్నెండు రాష్ట్రాలలో గుజరాత్ మోడీ గారిని ఓడిపోవడంలో ప్రధాన పాత్ర పోషించబోతుంది ఎందుకంటే మేడం అక్కడ ఉన్నటువంటి అమిత్ షా అండ్ ఈ మోడీ గారు మాత్రమే ప్రధాన పాత్ర పోషించి అక్కడ ఇంకొక క్యాడర్ అనేది లేకుండా సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు బాగా గుజరాత్ మీద కాన్సంట్రేషన్ చేయలేకపోయారు గుజరాత్ ప్రజలు విపరీతమైన వ్యతిరేకత ఉంది ఎవరి పట్ల మోడీ గారి పట్ల అప్పుడు గెలిచినప్పుడు ఇప్పుడు గెలవలేకపోయారు తర్వాత హర్యానాలో పది ఉంటే పది సీట్లు కొట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఇవాళ అదే హర్యానాలో కూడా ఏం జరుగుతుంది మేడం రైతులు బాగా ఆగ్రహ వేషాలకు గురై కనీసం వీళ్ళ పది సీట్లలో మూడు సీట్లు తెచ్చుకునే పరిస్థితి లేదు కనుక ఈ పన్నెండు రాష్ట్రాలు అప్పుడు ఏవైతే గెలిపించినాయో గుజరాత్ కావచ్చు హర్యానా కావచ్చు రాజస్థాను రాజస్థాన్లోనైతే ఇరవై ఐదు సీట్లు ఉంటే ఇరవై ఐదు సీట్లు బీజేపీ కొట్టేసింది అప్పుడు కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు అట్లాగే ఇవాళ ఢిల్లీలో ఏడు సీట్లు ఉన్నాయి మేడం ఏడు సీట్లలో బీజేపీ అప్పుడు ఏం చేసిందంటే అరే తెలంగాణలో అంటే సారీ ఢిల్లీలో ఈ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు పాలన బాగుంది కానీ కేంద్రంలో మంత్రి లేడు అంటే నిధులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ఏడు మంది ఎమ్మెల్యేలను గెలిపిద్దామని చెప్పి ఢిల్లీలో కూడా ఏడుకేడు ఎంపీలని అప్పుడు గెలిపించారు కానీ ఇవాళ ఏమనుకుంటున్నారు వాళ్ళు కూడా ఒక చిన్న రాష్ట్రం కోరుకుంటున్నారు ఆ రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు సో వీళ్ళతో ఇంకా వీళ్ళని గెలిపించిన ఉపయోగం లేదని చెప్పేసి ఇవాళ ఆపు నాలుగు కాంగ్రెస్ మూడు కలిపి ఏడు సీట్లలో పోటీ చేస్తూ ఆ ఏడిట్లలో ఒక్క సీటు కూడా బీజేపీకి ఢిల్లీలో వచ్చే అవకాశమే లేదు తర్వాత వచ్చేసి బీహార్లో నలభై సీట్లు నలభైలో పోటీ చేస్తే పదిహేడు పదిహేడు సీట్లు గెలుచుకోవడం జరిగింది యూపీలో ఎనభైకి అరవై రెండు వచ్చినాయి ఇలా యూపీలో ఆ పరిస్థితి లేదు అంటే వీళ్ళు దేన్ని నమ్ముకొని ఏ రకంగా మేము గెలుస్తాం గెలుస్తాం అని చెప్పి వాస్తవం ఇవాళ ఎగ్జిట్ పోల్స్ కూడా రావచ్చు తప్పలేదు తప్పు అనలేం కానీ పొద్దున నిజంగా ఓటరు కనుక ఆయన ఏదైతే వివేచనతోని జ్ఞానంతో వేసిన ఓటును రేపు పొద్దున ఈవీఎం మిషన్లో బయటపెట్టినా నిజంగా అసలైన ఎగ్జాక్ట్ పోల్ అయితే బయటకు వస్తుంది సో ఎగ్జిట్ పోళ్లను మనము తప్పు అనలేము వాస్తవం కూడా అనలేము ఎందుకంటే ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడితే దాన్ని తప్పని మాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఉప్పు అనేది అట్లా లేదు తర్వాత యూపీలో అప్పుడు అరవై రెండు కొట్టిరు మేడం ఇవాళ ఇరవై రెండు సీట్లకు కూడా యూపీలో బీజేపీకి అవకాశమే లేదు తర్వాత మహారాష్ట్రలో నలభై ఎనిమిది సీట్లకు నలభై ఒకటి కొట్టిరు మేడం ఇవాళ అక్కడ ఈ